హలో సార్, ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్ గారి పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? వాళ్లే చెప్పేస్తున్నారు, జగన్ పార్టీ వాళ్లే. మా పని అయిపోయింది, ఇక మీదే రాజ్యం, మీరు శుభ్రంగా చేసుకోండి గవర్నమెంటు. ఇంకా మాకు ఇక్కడ ఏమీ లేదు, మాకే లేదు, ఇంకా అంతా కూడా చంద్రబాబు నాయుడుదే హవా అని వాళ్ళ నాయకులు వాళ్లే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక పరిపాలన కోసం చెప్తే అపోజిషన్ పార్టీ వాళ్ళని వాళ్ళు చెప్తారు, ఈ పరిస్థితి బాగోలేదు, ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి, ఎలా ఉంది ఈ దోపిడీలు ఎక్కువైపోతున్నాయి, నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది, ఎక్కడికక్కడ రాక్షస పాలన ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు. కానీ స్వపక్షం వాళ్ళే చెప్పేస్తున్నారు, మా ఓడి పరిపాలన అసలు బాగోలేదు, 151 సీట్లు ఇచ్చారు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఎంత చేయకపో కూడా వాడి మీద కేసులు, వీడి మీద కేసులు, ఆండ్ లోపల పెట్టా, ఈయన బయటకు తీయా, ఇంక తప్పితే వేరేది లేదు, ఎంత చేయకు. ప్రతి చోట ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా కానీ నోరెక్కితే వాడి మీద అణచివేత ధోరణి, వాడి మీద అణచివేత ధోరణి. ఎక్కడ కూడా ప్రశ్నించే హక్కు లేకుండా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువలు లేకుండా, ఈయన తాతగారు రాసిన రాజాగారి రాజ్యాంగం ఈవేళ అమలు చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 30 సీట్ల లోపే వస్తాయి, అది మొన్నటి వరకు మేము అనుకున్నది. ఇకపోతే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒక 73 సంవత్సరాలు వ్యక్తున్నారు పెద్ద ఆయన్ని, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద ఆయన్ని ఈరోజు తీసుకెళ్లి లోపల పెడతాం వల్ల సింపతి ఇంకా పెరిగిపోయి ఇప్పుడు సింగిల్ డిజిట్లకు పోయే అవకాశం కనబడుతుంది, 10 సీట్లు లోపే వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎక్కడికక్కడ సింపతి జరుగుతూ ఉంది, సింపతి పైకి వస్తూనే ఉంది. ఎందుకంటే 144 సెక్షన్ పెట్టారు, సెక్షన్ 30 పెట్టారు, అయినా సరే ప్రజలు ఎక్కడ కూడా ఏమీ వెనకం చేయట్లేదు, రోడ్ల మీదకి వస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఇటు ఐటీ వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. మనం ఒక ఆంధ్రాలోనే కాదు, ఇటు తెలంగాణ కానీ, బెంగళూరు కానీ, మిగిలిన దేశాల్లో కూడా అందరూ కూడా బయటకు వస్తున్నారంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు.